ప్రైజ్ ది లార్డ్. ఇమాన్యువల్ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన పాస్టర్ డానియల్ విన్సెంట్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం శ్రద్ధగా విని దైవదీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మీరందరూ ఎలా ఉన్నారు? ఎక్కువగా ప్రభులో గడుపుతున్నారా? ప్రార్థనలు గడుపుతున్నారా? వాక్యం చదువుతున్నారా? ఎక్కువగా మనం ప్రభుతో ఉండవలసినటువంటి సమయము. దేవుడు మనలందరినీ ఒకచోట సమకూర్చి ఆయనతో ఎక్కువ గడిపే భాగ్యాన్ని దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినందుకు మనం దేవుని స్తుతించాలి. పనులు ఉన్న సమయములలో మనం విచ్చలవిడిగా అటు ఇటు తిరిగేవాళ్ళం. ఏంటంటే, నాకు బైబిల్ చదవటానికి సమయం లేదు, నాకు వాక్యం వినడానికి సమయం లేదు, మందిరానికి రావడానికి సమయం లేదు అని అంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి కుటుంబంతో మీరందరూ కలిసి, అందరు కుటుంబంలో ఉన్న వారందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకోవడానికి, దైవవాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. అందును బట్టి మనం దేవుని స్తుతిస్తూ ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఒకవేళ మందిరాలు మోయపడి ఉండవచ్చు, కానీ మన హృదయ తలుపుని ఎవరు కూడా మోయలేరు. నేను ఎవరు బైబిల్ చదవకుండా ఎవరు కూడా ఆపలేరు, ప్రార్థన చేయకుండా ఎవరు కూడా ఆపలేరు. నువ్వు మందిరానికి వెళ్తేనే ప్రార్థన అనుకోవద్దు. ఈ లాక్డౌన్ ఉన్న సమయంలో మీ ఇంటిని ఒక మందిరముగా, ఒక దేవాలయముగా చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ప్రార్థనలు గడపాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అలాగే ఈ టెలివిజన్ ప్రేక్షకులైనటువంటి మీ అందరి కొరకు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ సమయంలో మీ ప్రార్థన అవసరతను మాకు తెలియజేస్తూ ఫోన్ చేయండి, వాట్సాప్లో కూడా మరి మీ యొక్క మెసేజ్ పెట్టి ప్రార్థన అవసరత ఉంటే దయచేసి మాకు ఫోన్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ కొరకు మేము ఎల్లప్పుడూ కూడా మా కుటుంబం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. సమయంలో ప్రార్థిస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా రాజా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి టీవీ ముందు నాయన మరి కూర్చున్నటువంటి నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి యొక్క ప్రభా మరి ప్రవచన్ టెలివిజన్ ద్వారా నాయన యొక్క ఇమానువేల సందేశములైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియ బిడ్డలైనటువంటి ప్రేక్షకులందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. స్తోత్రం. నీ బిడ్డలందరినీ ప్రభా నీ వాక్యం చేత బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రం. కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడమని మమ్మల్ని దర్శించమని యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో ప్రార్థించి స్తుతించి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిది, నాతో కూడా ఆమెన్ చెప్పిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం ధ్యానించడం మనకి ఎంతో ఆశీర్వాదం. మీరు ఎందుకంటే ప్రతిరోజు కూడా టెలివిజన్ ద్వారా ఎంతోమంది సేవకుల వాక్యాన్ని వింటున్నారు. మరి అనేక రీతిలుగా యూట్యూబ్ల ద్వారా వాక్యం వస్తుంది. మరి ఇమ్మాన్యుయేల్ ఈ సందేశం కార్యక్రమం కూడా యూట్యూబ్లో కూడా వస్తుంది. మరి యూట్యూబ్లో కూడా పాస్టర్ డానియల్ విన్సెంట్ తెలుగు మెసేజ్ అని కొడితే మీకు యూట్యూబ్లో కూడా ఈ వాక్యాన్ని వినవచ్చు. అలాగే మరి ఫేస్బుక్లో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము లైవ్ ఇస్తూ ఉంటాము. దయచేసి మీరు కూడా లైవ్ ప్రోగ్రాంలో కూడా మీరు పాల్గొని దైవ దీవెనలు పొందవచ్చుగా ప్రభుపెట్ట నేను ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుని బిడ్డారా, క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోవా రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చెయ్యును, గనుక మిమ్మను మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. దేవునామని స్తోత్రం, హల్లెలూయ. గమనించండి దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి యెహోషువా చెప్తున్నాడు, రేపు మీ మధ్యలో యెహోవా అద్భుత కార్యములు చెయ్యును అని అంటున్నాడు. టుమారో ద లార్డ్ ఈజ్ గోయింగ్ టు డూ ద గ్రేట్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ మిడ్స్. సో
ప్లీజ్ శాంక్టిఫై యువర్సెల్ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మనం ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం, ఈ భయంకరమైనటువంటి దుర్బలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ కరోనా వైరస్ అనేటువంటి మహమ్మారి వలన మనం ఎంతో దుఃఖంలో ఉన్నాము, వేదనలో ఉన్నాము, రేపు ఏం జరగబోతుంది అనేటువంటి భయాందోళనలతో మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితులు దేవుని బిడ్డలారా, మనము ఈ కరోనా వైరస్కి భయపడటం మాని మనము దేవుని బిడ్డలారా దేవునికి భయపడాలి. దేవునికి భయపడి దేవుని బిడ్డలారా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తోత్ర. దేవుని బిడ్డలమైన మనము, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనము, ఆయన పేరు పెట్టుకున్నటువంటి మనము, దేవుని బిడ్డలారా మనల్ని ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. లెట్ అస్ శాంక్టిఫై అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవటం అంటే మన జీవితంలో ఉన్నటువంటి లోటుపాటు ఏదైనా ఉంటే వాటన్నిటినీ తీసివేసి దేవుని సెలవు ప్రార్థించాలి. దేవుని బిడ్డలారా, మరి దేవుని ఈ ఉగ్రత నుండి ప్రతి జనులు కూడా తప్పించబడాలంటే మనము ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తోత్రం. ఎందుచేతనే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులందరూ కూడా 40 సంవత్సరాలు చక్కగానే వారి యాత్ర చేసి వచ్చారు. వారి జీవితాలు ఆడుతూ పాడుతూ దేవుడిచ్చే ఆ మన్నాను భుజిస్తూ దేవుడు వారిని అన్ని విధాలుగా ఆదరించాడు, ఆశీర్వదించాడు. నిజంగా దేవుడు చెప్తున్నాడు, ఈ 40 సంవత్సరములు నేను మిమ్మల్ని నా రెక్కల మీద ఎత్తుకొని మోసుతూ వచ్చి తిని అని ప్రభు సెలవిచ్చారు. మీ యొక్క మరి చెప్పులు అరిగిపోలేదు, మీరు వేసుకున్న బట్టలు పాతగిలలేదు అని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే దేవుడు వారికి ఎటువంటి కష్ట పనులు పెట్టకుండా దేవుడు వారిని 40 సంవత్సరాల రాత్రింబగల వారిని నడిపించాడు అరణ్యములో. కాబట్టి అక్కడ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని బిడ్డలారా వారు యోర్దాన్ దగ్గరికి వచ్చారో, యోర్దాన్ యువతల నుండి అవతల దాటి వారు కానాను దేశంలో ప్రవేశించారు. కానీ దేవుని బిడ్డలారా వారికి ఇప్పుడు యోర్దాన్ నది అడ్డుగా ఉంది. ఆ యోర్దాన్ నదిని దాటి మనము వెళితే కానాను దేశంలో ప్రవేశిస్తాం. ఇటువంటి పరిశుద్ధిలో దేవుని బిడ్డలారా ఆ యోర్దాన్ నది దాటడానికి ప్రజలకు అవసరం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనాన్ని మాని, పాపములను మాని, ఏమండి దేవుని వాక్యాన్ని అనగా దేవుని యొక్క సేవకుడు మాటను విని నడుచుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దైవజనుడు మోసే కూడా దేవుని బిడ్డలారా ఎన్నో మార్లు దేవుని బిడ్డలారా మరి ప్రజలకు ఆజ్ఞాపించాడు. అనేక మార్లు ఇశ్రాయేలులో మోసే మాటను కూడా తిరస్కరించారు, మోసేకి వ్యతిరేకంగా నిలిచారు, మోసేకి ఎదురు తిరిగారు, మోసే మీద రాళ్ళు రువ్వటానికి కూడా ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా దేవుని బిడ్డలారా మనము కొన్ని మాటలు చెప్తే ఈ లోకం మన మీద అదే పని చేస్తారు. దేవుని బిడ్డలారా దేవుని మాటలు చెప్తే కొంతమంది మన మీద రాళ్ళు రువ్వేవాళ్ళు ఉన్నారు, మనల్ని దూషించే వాళ్ళు తిట్టేవాళ్ళు ఉంటారు. గమనించండి దేవుని బిడ్డలారా, కానీ యెహోషువ అంటాడు, రేపు యెహోవా మీ మధ్యలో అద్భుత కార్యమును చెయ్యును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధపరచుకోవాలి. వీరు కూడా దేవుని బిడ్డలారా గమనించండి, వారి ముందు భయంకరం ఒక టాస్క్ ఉంది. దాన్ని దాటి వెళ్ళాలంటే ఏం చేసుకోవాలి? ఇశ్రాయేలీయులు వారికి వారే పరిశుద్ధపరచుకోవాలి. 3వ వచనం చదువుకుందాము. యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ ఫిలిస్తీయుల నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి దారిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచు జనులను ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరును మీరున్న స్థలముల నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరలు ఉండవలను. మీరు వెళ్ళే త్రోవ మీ ఇందకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని మరి గుర్తు పట్టవలను. గనుక ఆ మందసముకు సమీపముగా మీరు నడవరాదు. మరి యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చెయ్యును గనుక
మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునడని జనులకు ఆజ్ఞనిచ్చను. దేవునామానికి స్తోత్రం. మనము దేవుని ఇప్పుడారా యోర్దాన్ నది మాత్రమే కాదు, దేనినైనా మనం దాటి వెళ్ళాలంటే ఈరోజు యోర్దాన్ నది లాంటి ఈ కరోనా, ఈ వైరస్ మానవుల్ని పట్టి పీడిస్తుంది, భయాన్ని కలిగిస్తుంది. ఈరోజు పేషెంట్ దగ్గరికి దేవుని ఇప్పుడు డాక్టర్ కూడా వెళ్ళటానికి భయపడుతున్నారు. కొంతమంది నాయకులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళటానికి భయపడుతున్నారు. దేవుని ఇప్పుడులారా అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఈ భయాన్ని విడిచిపెట్టి మనం అందరం కూడా దేవుని బిడ్డలారా దేవాది దేవునికి భయపడాలి. ఆయనకి భయపడి మనము చెడుతనాన్ని విడిచిపెట్టి, మన పాపాలు విడిచిపెట్టి, మన దోషములు అన్నిటిని విడిచిపెట్టి దేవుని బిడ్డలారా మన అతిక్రమ క్రియలు అన్నిటి విషయంలో దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి ప్రార్థించి దేవుని బిడ్డలారా మనల్ని మనమే పరిశుద్ధపరచుకుంటే అప్పుడు దేవుడు మన మధ్యలో అద్భుత కార్యం చేస్తాడు. ఈ ప్రపంచంలో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. మన భారతదేశంలో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. నీ మధ్యలో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకొరకు దేవునిట్లారా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే లేవీయ కాండము 11వ అధ్యాయము 44వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. నేను మీ దేవుడు యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడనై ఉండుటకు ఐతుల దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను. పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులు కావలను. అపవిత్రమైన దానికి పవిత్రమైన దానిని తినదగని జంతువులను ఏదైన మీరు తెలుసుకున్నట్లు అంటున్నాడు దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. దేవుడు అంటాడు నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. తిండి విషయంలో కానీ ఏ విషయంలోనైనా దేవుని బిడ్డలారా మనం పరిశుద్ధులుగా ఉండాలి. అంతేగాని కనపడదు అన్నీ కూడా ఇవాళ ప్రపంచంలో కొన్ని చోట కనపడవన్నీ కూడా తింటారు. ప్రత్యేకంగా చైనాలో కూడా దేవుని బిడ్డలారా కనపడే ప్రతి పురుగును, ప్రతి దారిని కూడా తింటున్నారు. అది కూడా ఉడికి పెట్టకుండా ఏం చేస్తున్నారు, పచ్చిగా తింటున్నారు. ఈరోజు మనము 100 డిగ్రీలో ఉడికపెట్టి తిన్నా కూడా మనకు అనేక రోగాలు వస్తున్నాయి, ఫుడ్ పాయిజన్ వచ్చేస్తున్నాయి. కానీ చైనా దేశంలో అయితే అన్నీ కూడా ఉడికపెట్టుకోకుండా పచ్చి పచ్చిగా ఏం చేస్తున్నారు, అన్నిటిని గబ్బెలాలు, ఎలికను, ఇక అన్నిటిని కూడా పాము, తాసుపాము, ఇక రకరకాలైనటువంటి కుక్క ఏమండి అన్నిటినీ పచ్చి పచ్చిగా తింటున్నారు. మరి వైరస్ దానివల్ల వచ్చిందో లేకపోతే ఎలా వచ్చిందో మనకైతే తెలియదు, కానీ దేవుని బిడ్డారా కానీ ఏది తినాలో ఏది తినకూడదో, ఏది త్రాగాలో ఏది త్రాగకూడదో దేవుడు మనకు తెలియచేశాడు. కాబట్టి దేవుడు మనకు ఏది తినమని చెప్పాడు అదే తినాలి. ఎందుకంటే తినకూడని వాటిని తిని మనము మన జీవితాన్ని మనము అపవిత్రపరచుకొనకూడదు. ఆదాముతో దేవుడు చెప్పాడు ఈ యొక్క చెట్లలో అన్ని చెట్లు ఫలమును తినవచ్చు, కానీ ఒక్క చెట్టు మాత్రం ఉంది, ఆ చెట్టు ఫలమును మాత్రమే తినకూడదు. తింటే మీరు అపవిత్రులైపోతారు, మీ పరిశుద్ధిని మీరు పోట్టుకుంటారు. దేవుని బిడ్డలారా కాబట్టి దేవుడు ఒక్కదానిని మాత్రమే తినవద్దన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీకు 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఆ 100 రూపాయలు 10 రూపాయలు ముట్టుకోకూడదు. దేవుడు నీకు 10 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, అందులో ఒకే ఒక రూపాయి నువ్వు ముట్టుకోకూడదు. 9 రూపాయలు నీవు నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు, కానీ ఒకే ఒక రూపాయి మాత్రమే నువ్వు ముట్టుకోవటానికి వీల్లేదు. దేవుడు కూడా చెప్పాడు ఈ చెట్లలో ఉన్న ఫలమన్నింటినీ మీరు భుజించండి, కానీ ఒక్క చెట్టు మాత్రం ఉంది, ఆ చెట్టును మాత్రమే మీరు భుజింపకూడదు అన్నాడు. కానీ వారములో 7 రోజులు ఉన్నాయి, ఒక్కరోజు అది నీవు ఏ పని చేయకూడదు, అది ప్రభువుకి ఇవ్వాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తామంటే ప్రతి వారం 7 రోజులు అనగా ఆదివారం కూడా పనికెళ్ళి దేవుని పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరుస్తున్నారు. దేవుడిచ్చినటువంటి 10 రూపాయలు మొత్తం అన్నీ అందులో 9 రూపాయలు నువ్వు తీసుకోమన్నాడు, 1 రూపాయి దేవుడికి ఇమ్మంటున్నాడు. అది కూడా ఇవ్వకుండా నువ్వు దేవుని అపవిత్రపరుస్తున్నావు, దేవుణ్ణి గనగనపరుస్తున్నావు, దేవుణ్ణి నీవు ఏం చేస్తున్నావు, దుఃఖపరుస్తున్నావు. ఇశ్రాయేలులు కూడా ఆ పని చేశారు. దేవుని బిడ్డలారా ఆదామవ్వ కూడా ఆ పని చేశారు. ఏది ముట్టకూడదో ఏది తినకూడదో దానినే తిని అపవిత్రులయ్యారు. అందుకొరకే దేవుని ఉగ్రత వారి మీదకు, దేవుని కోప వారి మీద వచ్చింది. ఏమిటంటే
దేవుడు వారిని ఏం చేశాడు, ఏదేనో తోట నుండి వారిని గెంటివేశాడు. నిజంగా ఎంత మరి ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతం, ఏదైనా తోటలో దేవునితో ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి గొప్ప అవకాశాన్ని పోట్టుకున్నారు. కారణం ఎందుకంటే అపవిత్రత. దేవుని బిడ్డలారా, దేవుని మాటను ధిక్కరించటం, దేవుని మాటను ఆ హద్దిమీరి నడుచుకోవటం, అదే అపవిత్ర. దేవుని బిడ్డలారా అపవిత్రపరచుకున్నారు. దేవుడు చెప్పాడు ఏది తినాలో ఏది తినకూడదో దేవుడు మనకు తెలియజేశాడు. దేవుని నామానికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా దేవుని బిడ్డలారా మనకు గ్రహించారు, యెహోవా రేపు మీ మధ్యలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు, కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవుని నామానికి స్తోత్రం. యెహోవా రేపు మీ మధ్యలో, మన మధ్యలో కూడా దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన అద్భుత కార్యం చేయట కొరకు దేవుని బిడలమైన మనం ప్రార్థించాలి. దేవా మా మధ్యలో అద్భుత కార్యం చేయి నాయన. అయ్యా మా భారతదేశంలో అద్భుత కార్యం చేయి ప్రభువా. మా ఈ ప్రపంచంలో అద్భుత కార్యం చేయి ప్రభువా. అయ్యా ఎంతో ఎన్నో దేశాల్లో కొన్ని వేల మంది మరణిస్తున్నారు. దేవాన్ని అద్భుత కార్యం చేయి ప్రభువా. ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టినాయన. ఈ కరోనా మహమ్మారిని యేసయ్యా నీవు బలహీనపరచు ప్రభువా. దీని బలం లేకుండా చేయి ప్రభువా. స్వస్థపరచు ప్రభువా. ఆరోగ్యం దయచేయి ప్రభువా. ఐసోలేషన్లో ఉన్నటువంటి వారిని దేవా వారందరినీ స్వస్థపరచయ్యా. వారందరికీ నెగిటివ్ రిపోర్ట్ రావాలయ్యా అని చెప్పి దేవుని బిడలమైనము మనల్ని మనమే పరిశుద్ధపరచుకొని మనం ప్రార్థించాలి. ప్రార్థిస్తే దేవుడు మరణము నుండి ప్రతి వారిని కూడా దాటిస్తాడు. దేవునికి స్తోత్రం. యోర్దాను దాటాలంటే పరిశుద్ధపరచబడాలి, మరణమును దాటాలంటే పరిశుద్ధపరచబడాలి. దేవుని బిడలమైన మనం పరిశుద్ధపరచుకొని ఈ ప్రజల కోసం మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారికి దేవుని గురించి తెలియదు కాబట్టి దేవుని బిడలమైన మనం ప్రార్థించాలి. దేవా వారిని క్షమించయ్యా. మోసే కూడా దేవుని బిడలా, దేవుని వాక్యంలో చూస్తున్నాం, మోసే అడ్డుపడ్డాడని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు చెప్పాడు ఈ ప్రజలను సమగరించి ఈ ప్రజలకు బదులుగా వేరొక జనము నేను నీకు ఇస్తానంటే వద్దు ప్రభువా, ఈ ప్రజలను నువ్వు ఏం చేయవద్దు, ఈ ప్రజలను చంపితే నన్ను కూడా వారితో పాటు చంపేస్తాయి, ఈ ప్రజల యొక్క పేరును జీవగ్రంథం నుండి నీవు తీసివేస్తా, నా పేరు కూడా తీసివేయని చెప్పేసి మోసే అడ్డుపడ్డాడు. ఈరోజు దేవుని బిడ్డలమైనమో దేవుని బిడ్డలారా మనం అడ్డుపడి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. అందుకు గాను మనల్ని మనం ఏం చేసుకోవాలంటే మొదటిగా పరిశుద్ధపరచుకుంటే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన అద్భుతకరుడు. ఈ సమయంలో దేవుని బిడ్డలారా దేవుడే అద్భుత. ఈ లోకంలో మనుషులందరూ కూడా చేతులెత్తారు, మా వల్ల కాదు. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఇవాళ ఇటలీ ప్రెసిడెంట్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు కూడా చెప్పేసి వీ కెనాట్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అని చెప్పేసి చేతులు దులిపేశారు. ఎందుకంటే ఇది మానవ శక్తితో కూడింది కా, దేవుని శక్తి కావాలి. దేవుడే కార్యం చేయాలి. దేవుని స్తోత్రం. దేవుడే ఈ యొక్క భయంకరమైనటువంటి కరోనా వైరస్ని దేవుని పిల్లలు తరిమి కొట్టాలి. ఇవాళ కంటికి కనపడని, ఏమండి కంటికే కనపడదు, మైక్రోస్కోప్లో కనపడుతున్నమాట ఈ వైరస్. వాటికి మానవుడు ఎంత భయపడుతున్నాడు. కంటికి కనపడుతున్న దేవుణ్ణి, ఇంత గొప్ప సృష్టిని, ప్రపంచాన్ని, సువిశాలమైనటువంటి ప్రపంచాన్ని నిర్మించిన దేవునికి భయపడుతున్నాడా? ఈ సూర్యుని కంటే కొన్ని మరి ఎక్కువ అధిక శక్తి కలిగినటువంటి, కాంతి కలిగినటువంటి దేవుని నమ్ముతున్నాడా? దేవునికి భయపడుతున్నాడా? దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, ఆ దేవునికి భయపడుతున్నాడా? దేవునికి భయం లేదు. వైరస్ భయపడుతున్నాడు మానవుడు. ఈరోజు ఆయనకు భయపడాలి, ప్రతి వారు కూడా ఆయనకు భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును. అప్పుడే మన దేవుడు మన మధ్యలో అద్భుత కార్యాన్ని దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, యెహోషువ యుతలో కూడా మనం చూసినట్లయితే రెండవ దిన వృత్తాంతముల గ్రంథం 20:3 అందుకు యెహోషువ భయపడి. ప్రైజ్ ద లార్డ్. అందుకు యెహోషువ భయపడి. ఈరోజు మనము దేవుని బిడ్డలారా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. భయపడి ఏం చేశాడు చూస్తులైతే దేవుని బిడ్డలారా భయపడి యెహోవా యొత్తు విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యూదాయందటను ఉపవాస దినమును ఆచరించవలనని చాటింపగాని మనం దేవుని వాక్యాలను చూస్తున్నాం. దేవునికి భయపడాలి రాజు, భయపడాలి. ఇవాళ ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా భయపడాలి, భూరాజులందరూ భయపడాలి, దేవునికి భయపడాలి, ప్రభుకు భయపడాలి. కరోనా వైరస్ కాదు భయపడవలసినది. ఎవరికి భయపడాలి? దేవాది దేవునికి, ఈ సర్వమును సృష్టించిన దేవునికి, నీలో ప్రాణం పెట్టిన దేవునికి, నీ ప్రాణము తీయుటకును, నీకు ప్రాణం ఇచ్చుటకును,
నిన్ను చంపుడకును బ్రతికించుటకును అధికారం కలిగినటువంటి ఆ దేవునికి భయపడాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఆ దేవునికి భయపడకుండా, ఆఫ్టర్ ఆల్ కరోనాకు భయపడుతున్నాడు మానవుడు. మన దేవునికి భయపడితే ఆ కరోనా వైరస్ నీ దగ్గరికి రాదు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపాయం నీతికి రాకుండా చేస్తాడు దేవుడు. ఎందుకు తెలుసా? నువ్వు దేవునికి భయపడినప్పుడు అది నిన్ను చూసి భయపడుతుంది. నీలో ఉన్నటువంటి శక్తిమందుడు, ఆ శక్తిమందుని చూసి ఆ వైరస్ కూడా భయపడి నిన్ను వదిలిపోతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యోహాను భక్తుడు కూడా చెప్తున్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. నీలో మనలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు కాబట్టి, గొప్ప దేవుడు కాబట్టి దేవుని పిల్లారా మనము ఆయనకు భయపడాలి. ఎవరికి? దేవాది దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. భయపడి జనులందరినీ సమకూర్చాడు. ఈరోజు జనులందరినీ దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని సమకూర్చుకోవాలి. నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలి. పిల్లలందరినీ దేవునిలో రోడ్డు మీద అటు ఇటు తిరగనివ్వకుండా అక్కడక్కడ, ఎందుకంటే ఇవాళ ఫోన్ పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఫోన్ పట్టుకొని 24 గంటలు ఫోన్లోనే ఉన్నారు. అటువంటి వారిని సమకూర్చాలి. మీ ఇంటిలో ఒక దైవీకమైనటువంటి తండ్రిగా, ఒక తల్లిగా నీ బిడ్డలను సమకూర్చి, నీ కుటుంబాన్ని సమకూర్చి మీరు దేవుని సేవ ప్రార్థించండి. నీకు దేవుడు కోటగా ఉంటాడు. నీకు కొండగా, ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఏ అపాయము నీ ఎద్దకు రాదు. నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని కాపాడు నాయనా అని ప్రార్థన చేయి. అలాగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాలు కూడా దేవునికి చేతులు ఎత్తినప్పుడు దేవుడు అద్భుతకార్యం చేస్తాడు. మన మధ్యలో అద్భుతకార్యం చేస్తాడు. ఈ కరోనా మహమ్మారిని దేవుడు తరిమి కొడతాడు. దేవుని బిడ్డారా, మనం ఇలాగా అజాగ్రత్తగా ఉంటే, దేవుని బిడ్డారా దేవునికి భయపడగా ఉంటే ఎన్ని రోజులు ఈ లాక్డౌన్ ఉండదో మనం చెప్పలేం. ఒకవేళ 1 సంవత్సరం అందే కూడా లాక్డౌన్ ప్రకటించవచ్చు. ఒకవేళ ఇంకే 2 సంవత్సరాలు లాక్డౌన్ ప్రకటించవచ్చు. అలాగ ప్రకటిస్తే ఏమైపోతాం తెలుసా? దేవుని బిడ్డలారా, మన భారతదేశం కూడా, ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. గవర్నమెంట్ కూడా నీ సహాయం చేయని పరిస్థితి రావస్తుంది. అప్పుడు మనం దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి వాళ్ళ కొన్ని దేశాలు ఉన్నాయి. సోమాలియా దేశాలు, కొన్ని దేశాలు దేవుని బిడ్డలారా ఆకలితో చచ్చిపోతున్నారు. అలాంటి పరిస్థితి మనకు రావచ్చు. అందుకొరకు దేవుని బిడ్డలమైన మనం దేవుని బిడ్డలారా శ్రద్ధతో దేవుని స్థలంలో ప్రార్థించాలి. పరిశుద్ధత కలిగి దేవుని స్థలంలో ప్రార్థించాలి. నీ కుటుంబాన్ని దేవుని స్థలంలో సమకూర్చాలి, ప్రార్థన చేయాలి. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని మనం విడిపించబడేట కొరకు మనం ప్రార్థించాలి. మన కోసంగా దేవుని బిడ్డలారా ఈ ప్రపంచం కోసం మనం ప్రార్థించాలి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసిన కుటుంబం అయితే నేను మీకు నా హృదయపూర్వకంగా మీరు నీకు వందనాలు చెప్తున్నా. మనం ప్రార్థించాలి ఎల్లప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేస్తే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని బిడ్డలమైన మనకు తెలుసు దేవుడు ఎంత గొప్ప కార్యమైన చేస్తాడో మనకు తెలుసు. తెలుసు కూడా నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు? ఈ సమయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నావు? మౌనంగా ఉండవలసిన సమయం కాదు ఇది. దేవుని బిడ్డారా, మనందరూ కూడా దేవాది దేవునికి చేతులెత్తి ప్రార్థించవలసినటువంటి సమయము. నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో కూర్చోబెట్టు. నీ బిడ్డలను దేవుని సన్నిధిలో కూర్చోబెట్టు. నీ భర్తను దేవుని సన్నిధిలో కూర్చోబెట్టు. నీ భార్యను దేవుని సన్నిధిలో కూర్చోబెట్టు. అవును, నీ యొక్క అల్లుడిని, నీ కోడల్ని, నీ కుటుంబం అంతటి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టు. నోవాగువలే నీ కుటుంబాన్ని సిద్ధపరిచి కూర్చోబెట్టు. దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని ఈ సమయంలో మనము ఆ జాగ్రత్తగా ఉండే దేవుని బిడ్డలారా, ఎందుకంటే భయంకరమైన దినాలు మన జీవితం రావచ్చు. అటువంటి దినములు మన జీవితంలో రాకుండా ఉండటం కొరకు ఏం చేయాలంటే మనము జాగ్రత్త కలిగి మనల్ని మనమే పరిశుద్ధపరచుకొని దేవుని బిడ్డలారా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. యెహోషువతో ప్రార్థించాడు. ప్రార్థిస్తే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే దేవుని బిడ్డలారా ఈ 20 అధ్యాయంలో మనం చూస్తున్నా 20:26 4వ దినమున వారు బెరాకాలోయలో పడి అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకాను పేరు. దేవునికి స్తోత్రం. అనగా బెరాకాను లోయలో వారు దేవుని స్తుతించారు. దేవునామాని స్తోత్రం. అనగా స్తుతి లోయగా మార్చబడింది. అవును దేవుని బిడ్డారా, ఇంకా కొన్ని దినాలు మనం స్తుతించబోతున్నాం మన దేవుని. ఏసయ్యా నీకు స్తోత్రాలు ఏసయ్యా. అయ్యా నువ్వు చేసిన అద్భుత కార్యం కొరకు స్తోత్రాలు అయ్యా. ఈ ప్రపంచం నుండి ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ను తొలగించినందుకు స్తోత్రాలేని మనం స్తుతించబోతున్నాం. దేవునామానికి స్తోత్రం. అటువంటి దినములు త్వరగా రాబోతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే దేవుని బిడ్డారా మనందరూ కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. 20 వచనంలో చూసులైతే అంతట వారు ఉదయం లేచి దెకోవ అరణ్యమునకు పోయి వారు పోవుచుండగా
యుగోత్సవత్ నిలబడి యూదావార్లారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి మీ దేవుడైన యెహోవాను మీరు నమ్ముకొనుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దేవునికి స్తోత్రం. ప్రజలతో మాట్లాడుతున్నాడు రాజుగారు, మాట్లాడుతున్నా అయ్యా నా మాట వినండి, నా మాట వింటే మీకు శ్రేష్టము, నా మాట వింటే మీకు క్షేమం అని యుగసభ చెప్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఆయన మాట విన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మన ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు, మీ ఇంటి నుండి బయటకు రాకండి అంటున్నారు. బయటకు రాకుండా ఇంట్లో ఉండి నువ్వు ప్రార్థన చేయి. ఇవాళ ఏంటంటే విచ్చరివిడిగా తిరుగుతున్నారు. దేవుని బిడ్డలారా, మన ప్రభుత్వం మనకు ఒక మరి ఆజ్ఞను జారీ చేసిన వాటిని తూచా తప్ప కూడా చేయాలి. దేవుని మాటకి ఎలా లోబడుతున్నామో ప్రభుత్వ మాట కూడా అలాగే మనం లోబడాలి. లోబడి మనం చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. రాజుగారు మాట్లాడుతూ నా మాట వినండి అంటున్నాడు. నా మాట వింటే మీకు శ్రేష్టము, దేవునికి మహిమ కలుగును గాక. మీరు యెహోవాను నమ్ముకోనండి. మీరు కూడా దేవుని పిల్లారా, దేవుని నమ్ముకోండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎలా నమ్మాలి? దేవుడి భయంకరమైన పర్సన్, దేవుడు మమ్మల్ని విడిపిస్తాడనేటువంటి నమ్మకం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ నమ్మిక ఉంటే చాలు. ప్రభు కూడా అంటారు, నమ్మిక మాత్రము ఉంచుము నీవు దేవుని మహిమను చూతువు అని దేవుడు మాట్లాడుతున్నాడు మార్తతో. దేవుని మరి స్తోత్రం. దేవుడు మన మధ్యలో అద్భుత కార్యమును జరిగించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా పరిశుద్ధుడా, నీ వాక్యము కొరకే నీకు స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యగోసభతో ప్రజలతో ఉద్దేశించి మాట్లాడినప్పుడు ప్రజలందరూ దేవాని మాట విన్నారు ప్రభా. స్తోత్రం. యెహోవా, రేపు యెహోవా మీ మధ్యలో అద్భుత కార్యము చేయబోతున్నాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ప్రభా పరిశుద్ధరా తండ్రి పరిశుద్ధపరచుకున్నారు. అయ్యా నీకు స్తోత్రం, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి జీవితంలో ఉన్న లోటుపాటలన్నింటినీ సరిదిద్దుకొని నీ సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధంగా నడవటానికి సిద్ధపడ్డారు. వారి జీవితంలో అద్భుత కార్యం చేశారు. స్తోత్రం అయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం. నాయన అట్టి కృప మా జీవితాల్లో కూడా దయచేయండి తండ్రి. యుగసభతో కూడా ప్రభా దేవునికి భయపడి ప్రజలందరినీ సమకూర్చి దేవుని మందిరంలో ప్రార్థించినప్పుడు దేవ అద్భుత కార్యం చేశారు, నీకు స్తోత్రం. వారి మీదకి వచ్చిన రాజులను హతమార్చి ప్రభా వారి మధ్యలో అద్భుత కార్యం చేశావయ్యా, నీకు స్తోత్రం. వారు బెరాకలో వెలపడి ప్రభా 3 దినములు అయ్యా ప్రభా పరిశుద్ధురా వారు నిన్ను స్తుతించారు, నీకు స్తోత్రం తండ్రి. మా జీవితాల్లో కూడా అటువంటి గొప్ప పర్వదినాన్ని దయచేయండి. మేమందరం నీ సన్నిధిలో అయ్యా స్తుతించినట్లుగా, అయ్యా మా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు అని మేము చెప్పుకున్నట్లుగా కార్యం చేయమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములో స్తుతించి అడిగి నేమతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభుపెట్ట వందనాలండి. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమ తప్పంగా మీరు వీక్షిస్తున్నందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే ఈ కార్యక్రమాన్ని మరి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలకు ప్రత్యేకమైన నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు మా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకేమైనా ప్రార్థనా వసతులు ఉంటే మాకు తెలియజేయండి, మేము మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తాము. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: పాస్టర్ డానియల్ విన్సెన్, ఇమాన్యువల్ బిలీవర్స్ చర్చ్, వడాలి పోస్ట్, ముదినేపల్లి మండలం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా పిన్కోడ్ 521325. మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9948929449. మరొక ఫోన్ నంబర్ 6304833519.